వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బుల్లెల్లో ముందుగా హెడ్లైన్స్. సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి రేవంత్ రెడ్డి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రద్దీని తమకు అనుకూలంగా మార్చుకున్న 108 వాహన సిబ్బంది, ఇంతకు తెగించారా అంటూ పోలీసులు ఆగ్రహం. కూతురును చంపమని కాంట్రాక్ట్ ఇచ్చిన తల్లి, తల్లినే పరలోకం పంపించిన కిల్లర్. సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి, కీలక అంశాలపై మెగా చర్చ. దసరా వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించగా మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రేవంత్ రెడ్డి. సొంత స్వగ్రామానికి వచ్చిన రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. డప్పు, దరువులు, కోలాటాలు, పూలజల్లులతో గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో 72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతుండటంతో ఇవాళ ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం తరలివచ్చారు. ఉత్సవాల నిర్వహణలో వివిధ శాఖల సమన్వయం కారణంగా అమ్మవారి దర్శనాలు ప్రశాంతంగా సాగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రద్దీని తమకు అనుకూలంగా మార్చుకున్నారు 108 వాహన సిబ్బంది. ఇంద్రకీలాద్రిపై వెలుగులోకి వచ్చిన విచిత్ర ఘటన. 108 వాహనంలో దొంగచాటుగా భక్తులను కొండపైకి తరలిస్తున్నారు సిబ్బంది. భక్తులను కొండపైకి చేర్చేందుకు డబ్బులు వసూలు చేస్తూ పట్టుబడిన వాహన సిబ్బంది. ఏం తెలుగు పైకి ఇచ్చాడండి సినిమా కూతురిని హత్య చేసేందుకు సుపారీ ఇచ్చింది తల్లి. అయితే కూతురికి బదులుగా తల్లిని చంపాడు హంతకుడు. ఇదెక్కడ మాసరామావా అంటూ ఆశ్చర్యపోతున్నారు గ్రామస్తులు. యూపీ ఏటాహలో కన్న కూతురు ప్రేమలో ఉందని తెలుసుకున్న తల్లి హత్య చేయించాలనుకుంది. అందుకోసం ఓ కాంట్రాక్ట్ కిల్లర్కు సుపారీ ఇచ్చింది. అయితే ఆ హంతకుడు కూతురికి బదులుగా తల్లినే చంపేశాడు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే, కూతురును చంపమని తన కూతురు ప్రేమించిన వాడికి సుపారీ ఇచ్చింది తల్లి. దీనితో కూతురికి బదులుగా తల్లిని చంపేశాడు ఆ కాంట్రాక్ట్ కిల్లర్. మృతురాలి కూతురు, ఆమె లవర్ కమ్ కిల్లర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి వరద బాధితుల సహాయార్థం తనయుడు రామ్ చరణ్తో కలిసి ప్రకటించిన 1 కోటి రూపాయల చెక్లను మెగాస్టార్ చిరంజీవి అందజేశారు. ఈ చెక్లను ఇచ్చేందుకు స్వయంగా ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిశారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శనివారం హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలతో వరదలు సంభవించి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ తమ వంతుగా ప్రభుత్వానికి మద్దతును ప్రకటిస్తూ విరాళాలను అందజేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విరాళం ప్రకటించిన చాలామంది సెలబ్రిటీలు నేరుగా సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందజేశారు.
చూసారు కే పీపుల్ డబుల్ డౌన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ వన్జీరో ఎయిట్ న్యూస్ తెలుగు.